హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నోటిఫికేషన్స్ అడ్డ మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఎవరైతే తెలంగాణలోనే ఉద్యోగం చేయాలని భావిస్తున్నారో వారు వెంటనే ఈ జాబ్స్కి అప్లై చేసే ప్రయత్నం చేయండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ద డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ హైదరాబాద్ డిస్టిక్ నుంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ నోటిఫికేషన్ గురించి చెప్పడానికి ముందు మనకు నోటిఫికేషన్స్ అడ్డ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ఉంది అందులో కమింగ్ కు సంబంధించిన సిలబస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది ఎవరైతే ఆ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలని భావిస్తున్నారో వాటికి సంబంధించిన కంప్లీట్ స్టడీ ప్లాన్ అదేవిధంగా సిలబస్ స్టడీ మెటీరియల్ కూడా రూపొందించడం జరిగింది మేము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము ఆ లింక్ ఒకసారి క్లిక్ చేస్తే మీకు క్లియర్గా స్టడీ మెటీరియల్ అనే వెబ్సైట్ పేజీలోకి తీసుకెళ్తుంది ఒకసారి వీలైతే చూసే ప్రయత్నం చేయండి ఈ నోటిఫికేషన్లో చూసుకుంటే ఇవి కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు ఫ్రెండ్స్ ఇవి హైదరాబాద్లోనే జాబ్ చేయాల్సి ఉంటుంది కాంట్రాక్ట్ బేస్డ్ ఉద్యోగాలు ముందుగానే చెప్తున్నాము హెల్ప్ డిస్క్ కౌన్సిలర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది ఇక్కడ మొత్తంగా మనం క్లియర్గా ఒకసారి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఒక సెట్ జిరాక్స్ తీసుకెళ్ళి సెవెంటీన్త్ అక్టోబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఎట్ టెన్ థర్టీ ఏఎం కాన్ఫరెన్స్ ఆల్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ ఎబిట్స్ హైదరాబాద్ ఈ ప్లేస్లో మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుంది సో మీకు అప్లికేషన్ ఫామ్ మేము ఇప్పుడు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాం ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది ఒకసారి చూస్తే ఈ నోటిఫికేషన్ యొక్క ఫర్దర్ డీటెయిల్స్ ఒకసారి చూద్దాం సో అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుంది నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ సో నేమ్ ఆఫ్ ది ఫాదర్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క కేటగిరీ డీటెయిల్స్ ఆఫ్ యువర్ స్కూల్ ఎడ్యుకేషన్ మీకు ఫోర్త్ క్లాస్ నుంచి ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్సు అదేవిధంగా మీ యొక్క ఫర్దర్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ సో ఇవన్నీ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ ఉంటే మీ హౌస్ నెంబర్ స్ట్రీట్ విలేజ్ టౌన్ పిన్ కోడ్ డిస్టిక్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఈ విధంగా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే వీటి యొక్క రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు మీరు ఏం జాబ్ చేయాల్సి ఉంటుంది అనేది సో మీకు షిఫ్ట్స్ వైజ్ డ్యూటీస్ ఉంటాయండి ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి ఎయిట్ ఏఎం టు టూ పిఎం సెకండ్ షిఫ్ట్ వచ్చేసి టూ పిఎం టు ఎయిట్ పిఎం థర్డ్ షిఫ్ట్ వచ్చేసి ఎయిట్ పిఎం టు ఎయిట్ ఏఎం సో ఇది మీరు గాంధీ హాస్పిటల్లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ఇది ఒక ఓటు గమనించగలరు ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి నలభై నాలుగు లోపున ప్రతి ఒక్కరు అప్లై చేయవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది డిజబుల్ పర్సన్కి టెన్ ఇయర్స్ ఉంటుంది బీసీ వాళ్ళకు కూడా ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది అంటే ఫార్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ ఫార్టీ నైన్ ఇయర్స్ వరకు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు సో ఎలా ఉంటుందంటే మొత్తం మీకు ఇంటర్వ్యూ బేస్డ్ నిన్నే స్కోరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది టోటల్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయండి సో నైంటీ మార్క్స్ అనేది మీకు ఆల్రెడీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా దానిపైన బేస్ చేసుకొని ఇస్తారు టెన్ మార్క్స్ ఏమో విల్ బి అవార్డెడ్ ఏజ్ ఏజ్ బేస్ మీద వాళ్ళు మిగతా టెన్ మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో మెరిట్ లిస్ట్ సెలెక్ట్ చేసి అంటే మెరిట్ లిస్ట్ ద్వారా వాళ్ళు ఫైనలైజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి హెల్ప్ డెస్క్ కౌన్సిలర్స్ అండి మొత్తం టోటల్గా త్రీ వేకెన్సీస్ ఉన్నవి టెన్ థౌజండ్ పర్ మంత్ శాలరీ ఉంటుంది అంటే జాబ్ అవసరం ఉంది ఇప్పుడే నాకు జాబ్ కావాలి అన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ జాబ్ అప్లై చేసే ప్రయత్నం చేయండి సో ఒకసారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ ఇన్ సోషల్ వర్కర్ సైకాలజీ సోషియాలజీ ఇందులో డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ లేదా ఎనీ డిగ్రీ విత్ మినిమమ్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కౌన్సిలింగ్ ఈ విభాగంలో అట్లీస్ట్ ఆరు నెలల నుంచి వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు డిగ్రీ కంప్లీట్ చేసి వీళ్ళు ఎలిజిబుల్ సో తెలుగు హిందీ ఇంగ్లీషు రా మాట్లాడి అండ్ రాసే క్వాలిఫికేషన్ ఉండాలి అంటే మీన్స్ ఎబిలిటీ ఉండాలి సో బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ కూడా ఉండాలని మెన్షన్ చేశారు సో మీకు వీటికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మీరు కామెంట్ చేయండి అంతే విధంగా అంతేకాకుండా మీకు ఇంకా ఎలాంటి నోటిఫికేషన్స్ కావాలనుకున్నా మీరు మాకు కామెంట్ చేస్తే మీకు అందించే ప్రయత్నం చేస్తాం సో ఇవైతే పార్ట్ టైం ఉద్యోగాలు ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారు ఇలా జాబ్ చేసుకుంటా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఒక మంచి అవకాశం ఇచ్చారు కాబట్టి మీరైతే ట్రై చేయండి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ప్రాసెస్ కాబట్టి మీ ఒక సెట్ జిరాక్స్ ఉన్న మీరు తీసుకొని వెళ్తే కౌన్సిలింగ్కి అంటే మీన్స్ ఇక్కడ ఇంటర్వ్యూ ప్లేస్కి వెళ్తే మేబీ సెలెక్ట్ అయితే మీకు ఛాన్స్ ఇవ్వచ్చు సో ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితేనే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి